1, 2, 3. Hey. Hello guys, name is Sai Krishna and welcome back to our YouTube channel Telugu Experiment. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం వాటెక్స్ కెనాన్. వాటెక్స్ కెనాన్ అంటే మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసిండొచ్చు. ఏంటి అంటే నార్మల్గా సైన్స్ ఫేర్స్లో చిన్నపిల్లలు తయారు చేస్తూ ఉంటారు, ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ని కట్ చేసి దాని బ్యాక్ సైడ్లో ఒక బెలూన్ని అటాచ్ చేసి దాని నిండా స్మోక్ని నింపి బ్యాక్ సైడ్లో కొట్టినట్లయితే స్మోక్ రింగ్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో అదే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం, కాకపోతే కొద్దిగా పెద్ద లెవెల్లో. పెద్ద లెవెల్లో అంటే మన ఛానల్ రేంజ్లో ఉండాలి కాబట్టి దాన్ని అయితే మనం తయారు చేయబోతున్నాం గాయస్ ఈ బిగ్గెస్ట్ ఎవర్ డ్రమ్తో. సో ఈ డ్రమ్ సైజ్ని మీరు చూడొచ్చు, నార్మల్గా చిన్న 2 లీటర్ బాటిల్తో చేస్తేనే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, అదే ఈ డ్రమ్తో చేసినట్లయితే. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలో బిగ్గెస్ట్ ఎవర్ వార్టెక్స్ కెనాన్ అయితే తయారు చేసేద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మీరు చూస్తున్నారు కావచ్చు, మేము ఒక పెద్ద డ్రమ్తో కటర్స్ని అండ్ ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నాం, స్మోక్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ ప్రికాషన్స్తో అయితే గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే వేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ డ్రమ్ని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ పైన సైడ్లో ఏదైతే డోర్ ఉంటుందో ఇది మనకు అవసరమే లేదు, కంప్లీట్గా దీన్ని సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకుందాం. టాప్ సైడ్లో మీరు ఇక్కడ చూడవచ్చు మనకు కావాల్సిన విధంగా డ్రమ్ని అయితే కట్ చేసుకున్నాం. సో బాటమ్ సైడ్లో కూడా డ్రమ్ని అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో కటింగ్ ఎంత సైజులో వేయాలంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక షేప్ ఉంది కదా, ఇంత మాత్రం కట్ చేస్తే చాలు, సర్కిల్ షేప్లో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా కట్ చేద్దాం. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు బాటమ్ సైడ్లో కూడా మనకు ఎంతైతే హోల్ కావాలో ఇంత అయితే వేసుకున్నాం అనమాట. సో మనం దీంట్లో నుంచి ఏదైతే స్మోక్ సర్కిల్ వస్తుందో ఇది ఇంత సైజులో అయితే రావడం జరుగుతుంది. ఇంకా పెద్ద సైజులో స్మోక్ సర్కిల్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇంకా పెద్ద సైజు అయితే దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డ్రమ్ సైజుకి సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలాగే ఉండనిద్దాం, బ్యాక్ సైడ్లో మనకు దీంట్లో మొత్తం స్మోక్ని నింపిన తర్వాత ఒక ప్రెషర్ రావాలి కాబట్టి స్మోక్ అంతా బయటికి వెళ్ళాలంటే ఒక వాన కాగితాన్ని మంచిగా కట్ చేసుకొని దానికి రబ్బర్స్ని అంటే సైకిల్ ట్యూబ్స్ని యూజ్ చేసి ఎలాస్టిక్ లాగా అయితే సెట్ చేసుకుందాం అనమాట. మనం ఆ వాన కాగితాన్ని లాగి విడిచిపెట్టినట్లయితే అది వచ్చేసి లోపలికి ప్రెషర్ అయితే ఇస్తుంది. ఈ విధంగా వాన కాగితాన్ని దీనిపైన మనం ప్లేస్ చేద్దాం. దానికంటే ముందు దీనికి సైకిల్ ట్యూబ్ని కనుక మనం లోపల అటాచ్ చేసుకుందాం అనుకోండి, లాగి విడిచిపెట్టగానే లోపలికి ప్రెషర్ వెళ్తుంది. లోపలికి ప్రెషర్ వెళ్ళగానే లోపల స్మోక్ ఉంటుంది కదా, సో అది దీంట్లో నుంచి మనకు స్మోక్ సర్కిల్ అనేది బయటకు రావడం జరుగుతుంది అనమాట. సో ముందు ముందు మీకే తెలుస్తుంది, స్టే ట్యూన్డ్, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఎండ్ వరకు. ఒక గన్లో ట్రిగర్ ఏ విధంగా ఉంటుందో మన వార్టెక్స్ కెనాన్లో ఈ ట్రిగర్ వచ్చేసి ఆ విధంగా అయితే వర్క్ కావడం జరుగుతుంది. దీన్ని పట్టుకొని లాగి విడిచిపెట్టినట్లయితే లోపలికి ప్రెషర్ వెళ్తుంది. దానికి ఇంకా సెటప్ చేయాలి చెప్తాం ముందు ముందు. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వాన కాగితాన్ని మనం ప్రాపర్గా అయితే ఈ డ్రమ్కి అటాచ్ చేసుకుందాం. దానికోసం స్టాప్లర్, ఇది ఇప్పుడే సంథింగ్ డిఫరెంట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు లోపల మనం దీనికి ట్యూబ్స్ పెట్టాం కదా, ఆ ట్యూబ్స్ని ప్రాపర్గా అటాచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్యూబ్ని అయితే మనం బయటకు తీసుకొని ముడ్లు వేసుకోవాలి. ఓకే ఇప్పుడు లావట్టు చూపిద్దాం, అలాకు ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో,
సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనం దీన్ని లాగాం అనుకోండి ఈ విధంగా లోపలికి ప్రెజర్ అనేది వెళ్ళడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా సో ఇప్పుడు మనం చేయాల్సింది అలా జస్ట్ దీంట్లో స్మోక్ నింపాలి ఆ తర్వాత మనం ఈ విధంగా లాగి విడిచిపెట్టినట్లయితే లోపలికి స్మోక్ అనేది వెళ్తుంది గాడిపోతుందా सो इपड़े दी टेस्टिंग से मुझे फस्ट प्रापर का कलरिंग अच्छा वे कलर स्प्रे यूज आ तर दी टेस्टिंग अच्छा चूडा लुक् बहुत सो फस्ट दी मोतम कंप्लीट पेंट वेस्तना सो कंप्लीट कलर्स वेसन तरह मैं वर्टेक्स कैनन वेधा रेडी अच्छे अभी चूड़ा चूडा विधा उ सो दींत मनम स्मोक निंपाली काबटे स्मोक निंपा कोसम स्पेशल स्मोक मिशीन तेपा सो मेरी चूड़ो आ स्मोक मिशीन वे अन्ट इप्पुडु दीनि यूज चेसे मन वर्टेक्स कैनन कंप्लीट स्मोक निंपबोतुन्नाम जस्ट स्विच आन चेसिनट्लयिते दींट्लो नुंचि स्मोक अयिते रावडम जरुगुतुंदि सो मीरु इक्कड चूडोच्चु वर्टेक्स कैनन मोत्तम स्मोक अयिते निंडुतुंदि स्मोक वच्चेसि गाइस मन वर्टेक्स कैनन अयिते निंडिंदि सो इप्पुडु टाइम टू टेस्ट अवर वर्टेक्स कैनन इक्कडिकि पेट्रि चलो 1 2 3 అలాగా కార్ పోతున్నాను అంటే గట్టిగా ఉన్నానగా ఫస్ట్ సార్ రాలే కదా ఫెయిల్ అయిందేమో అనుకున్నాము బట్ ఎగ్జాక్ట్లీ సర్కిల్ అయితే వచ్చింది ఇంకోసారి సో అసలు సర్కిల్ ప్రాపర్ గా ఎందుకు రావట్లేదు అంటే మనకు ఇక్కడ గాలి అయితే బాగా వస్తుందన్నమాట ఆ గాలి వల్ల సైడ్ కి వెళ్లిపోతుంది సర్కిల్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక షెడ్ అయితే ఉంది మీరు చూడొచ్చు సో ఈ షెడ్ ని మనం ఆడ్ లాగా తీసుకొని ఇక్కడ సైడ్ కి అయితే మనం ఇడిద్దాం మేబీ మంచి వస్తా అనుకుంటా కమ్ ఆన్ ఇంకోసారి స్మోక్ అయితే నింపుతున్నాం దీని లోపల స్మోక్ నాపే ప్రయత్నంలో పనిగాడు 1 2 3 सर्किल इला तिक्कुंटा पोयिंदि वन मोर टाइम थर्ड टाइम वच्चिंदा चिन्ना वच्चिंदि स्मोक अयिपोयिंदि स्मोक मिशीन तो पनी कथ कलुतलेदनि चेप्पेसि ऊदिपोगा अयिते एत्तुन्नामु लोपल मतिनि अग्गुलु पट्टुकुन्नाडु मतिनि पैनकि लावट ఒకసారి दींट्लो ऊद वेसुकुंटा पोग निंपुतानु वाळ्ळ वन 2 3 वर्टेक्स कैनन सक्सेसफुल वर्क चूड़ो सारे अच्छी पोग अच्छी सो इपड़े दींट मल्ल निंडा स्मोक निंपेद निंपन तरह नेक्स्ट पर्सन मुझे निबे दीन ओडदा चूदा दांट वस्तना रिंग ए सर्किल अभी एंत प्रेजर तो वस्त टेस्टिंग चिन्नु नेक्स्ट वे मुंगा निबर्रा 1 2 3 మీరు ఇక్కడ చూడొచ్చు పేపర్ కప్స్ తో ఈ విధంగా ఒక బ్లాక్ ని అయితే క్రియేట్ చేసాం ఇప్పుడు మన స్మోక్ సర్కిల్ తో దీని అయితే కింద పడేయడానికి ట్రై చేద్దాం చూద్దాం అది వచ్చేసి అంత ప్రెజర్ గా వస్తుందా లేదా అని
సో ఫైనల్లీ గైస్ ఇది మేము తయారు చేసిన వోర్టెక్స్ కెనన్. నాకు తెలిసి కెమెరాలో అంతా బాగా క్యాప్చర్ అయిందో లేదో, తయారు చేస్తూ చేస్తూ చీకటి అయితే అయిపోయింది, బట్ ఆల్మోస్ట్ క్యాప్చర్ అయింది అనుకుంటా. ఒకవేళ గైస్ మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో పైన కనుక మీరు 10K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే సేమ్ ఇదే వర్టెక్స్ కెనన్ని మనం మన కార్ పైన అయితే మౌంట్ చేద్దాం. కార్ పైన మౌంట్ చేసి పబ్లిక్లో దీన్ని అయితే షూట్ చేసి రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.